వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యవంతమైన మరియు కాంతివంతమైన చర్మం కోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. వీడియో ఎండ్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదా ఫ్రెండ్స్. లేట్ ఎందుకు? ఈరోజు మన వీడియో ఏంటో చూసేద్దాం. కాలుష్యం మరియు అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల మన చర్మం నీరసంగా తయారవుతుంది. దీన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి మనం ఎన్నో ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ఉండే రసాయనాలు అప్పటికి పనిచేసిన తర్వాత మన చర్మానికి ఎంతో హాని కలుగజేస్తాయి. కాబట్టి రసాయన సౌందర్య సాధనాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని చిట్కాలను పాటించుకోవచ్చు. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమైన ఆహార శైలి వల్ల వచ్చే అందం వారి ముఖం మీద ప్రతిబింబిస్తుంది. లోపలి అందం ఒకరి ముఖం మీద, చర్మం మీద కూడా పడుతుంది. ప్రకాశవంతమైన చర్మం యొక్క అందానికి ప్రపంచంలో ఏ అలంకరణ సరిపోదు. అందువల్ల చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చర్మ సంరక్షణ గురించి మాట్లాడినప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేవి స్కిన్ ప్రొడక్ట్స్. సహజంగా లభించేవి, అలాగే బ్యూటీ షాపుల్లో లభ్యమయ్యేవి. చాలామంది తమ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా ఉంచుకోవాలని తరచూ బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చర్మం యొక్క వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి అని, అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల వల్ల చర్మం యొక్క సమస్యలు ఎక్కువవుతాయని, అలాగే మొటిమలు వంటివి కూడా ఎక్కువవుతాయని హెల్త్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్స్ కూడా మనకు చెబుతూ ఉన్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన చర్మం కోసం ఒకసారి మన డైట్ని మనం చెక్ చేసుకోవాలి. మన చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పెరుగు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. రెండవదిగా గుడ్లు. గుడ్లు మన చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గుడ్డు సొనలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావలసినంత తేమను అందిస్తాయి. మూడవదిగా సాల్మన్ చేప. సాల్మన్ చేపలో ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట, ముడతలు, అలాగే మొటిమలతో ఎంతగానో పోరాడతాయి. చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడంలో కూడా మనకు ఎంతగానో సహాయపడతాయి. నాలుగవదిగా అవకాడోలు. అవకాడోలో ఉండే సహజ నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వడదెబ్బ తగిలినప్పుడు చికిత్స చేయడంలోనూ, ముడతలను తగ్గించడంలోనూ ఇది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. ఐదవదిగా బొప్పాయి. బొప్పాయిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ మన చర్మానికి ఆరోగ్యవంతమైన గ్లోని అందిస్తాయి. దీంట్లో ఉండే విటమిన్ ఏ పాపైన్ కొల్లాజెన్ స్థాయిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరవదిగా పాలకూర. పాలకూరలో విటమిన్ ఏ సి అధికంగా ఉన్నాయి. దీంట్లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మానికి కూడా ఇది మృదుత్వాన్ని అందిస్తుంది. ఏడవదిగా డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి, అదేవిధంగా మన చర్మానికి కూడా. ముఖ్యంగా వీటిలో వాల్నట్స్, బాదం, హాజిల్నట్స్, వీటిలో విటమిన్ ఏ సిఎలతో పాటుగా రాగి, జింక్ వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎనిమిదవదిగా రెడ్ బెల్ పెప్పర్. దీంట్లో విటమిన్ సి మరియు B6 అలాగే డైటరీ ఫైబర్లు ఉన్నాయి. బెల్ పెప్పర్లో ఉండే కెరోటినాయిడ్ కంటెంట్ ముడతలను తగ్గించడంలోనూ, చర్మ రక్త ప్రసరణను పెంచడంలోనూ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తొమ్మిదవదిగా టమాటా. టమాటాలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి, లైకోపిన్ చర్మ కణాలను దెబ్బతీసే వృద్ధాప్య లక్షణాలు దూరం చేయడంలో మనకు ఎంతగానో సహాయపడతాయి. ఇక పదవదిగా బ్రోకలీ. ఈ కూరగాయలో విటమిన్ ఏ సితో పాటుగా జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బ్రోకలీ మొలకల సారం చర్మాన్ని దెబ్బతినడం, అలాగే రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది. ఇక పదకొండవదిగా వెల్లుల్లి. వెల్లుల్లో ఉండే యాంటీబయాటిక్, అలాగే యాంటీఫంగల్, యాంటీవైరల్ క్రిమినాశక లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆఖరిగా పసుపు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది. ఇది తామర, సోరియాసిస్ వంటి వ్యాధులతో పోరాడడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన చర్మం యొక్క సహజ కాంతిని బయటకు తీసుకురావడానికి పసుపు మనకు ఎంతగానో సహాయపడుతుంది.
Friends, chusar kadandi, iroju man video lo, aarogyavantamaina mariyu kantivantamaina charmam kosam manam teesukovalsina aahara padarthalu emito telusukunnam kada. So friends, idi iroju mana video. Ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi. Marinni videos kosam naa channel nu subscribe cheyandi. Inkoka interesting information tho malli mee munduku vachestundi mee Karuna. Antavarku chustune undandi. Yours Karuna. Until then, signing off today. Bye bye.